LibreOffice Base మీద ట్యుటోరియల్ కు స్వాగతం. మోడిఫైయింగ్ ఏ ఫారం అనే ఈ ట్యుటోరియల్ లో మనం ఇవి నేర్చుకుంటాం. ఫారం లో డేటా ఎంటర్ చేయడం, ఫారం మోడిఫై చేయడం. ఇదివరకటి ట్యుటోరియల్ లో మనం LibreOffice Base ఉపయోగించి ఫారం క్రియేట్ చేయడం నేర్చుకున్నాము. మనం మన ఉదాహరణ లైబ్రరీ డేటాబేస్ లో ఒక సింపుల్ బుక్స్ డేటా ఎంట్రీ ఫారం క్రియేట్ చేశాము. ఈ ఫారం ఉపయోగించి బుక్స్ టేబుల్లోకి డేటా ఎలా ఎంటర్ చేస్తారో మనం చూద్దాము. ఒకవేళ ఇప్పటికే ఓపెన్ చేయనట్లయితే మనం మొదట LibreOffice బేస్ ప్రోగ్రామ్ ఇవోక్ చేద్దాం. ఇక మన లైబ్రరీ డేటాబేస్ ఓపెన్ చేద్దాం. ఒకవేళ బేస్ ఇప్పటికే ఓపెన్ అయి ఉంటే అప్పుడు మనం లైబ్రరీ డేటాబేస్ ఫైల్ మెనూ లోపల ఓపెన్ క్లిక్ చేయడం ద్వారా ఇక్కడి నుండి ఓపెన్ చేయగలం, లేదా ఫైల్ మెనూలో రీసెంట్ డాక్యుమెంట్స్ క్లిక్ చేయడం ద్వారా. మనం ఇప్పుడు లైబ్రరీ డేటాబేస్ లో ఉన్నాము. మనము ఎడమ ప్యానెల్ మీద డేటాబేస్ లిస్ట్ లో ఫారమ్స్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాము. ఈ విండోలో మధ్యలో ఫారమ్స్ క్రింద బుక్స్ డేటా ఎంట్రీ ఫామ్ హైలైట్ చేయబడి ఉండటం గమనించండి. మనం ఈ ఫారం నేమ్ మీద రైట్ క్లిక్ చేసి తరువాత ఓపెన్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనం ఒక నీలపు బ్యాక్గ్రౌండ్ లో లేబుల్స్ తో ఒక క్రొత్త విండో చూస్తాము. ఇప్పుడు మనం లైబ్రరీ డేటాబేస్ లో ఉన్నాము. మనము ప్రతి ఫీల్డ్లోకి వెళ్ళడానికి ట్యాబ్ కీ మీద క్లిక్ చేద్దాము. ఇక మనము చివరి దాకా వెళ్లేసరికి బేస్ తరువాతి రికార్డ్ ఓపెన్ చేస్తుంది. ఈ విధంగా మనం రికార్డ్స్ ను ట్రావర్స్ చేయగలం, లేదా మనము క్రింది టూల్ బార్ లో బ్లాక్ ట్రయాంగిల్ ఐకాన్స్ ను కూడా రికార్డ్స్ నావిగేట్ చేయడానికి ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయంగా ఒక నిర్దిష్టమైన రికార్డుకి వెళ్ళడానికి బాటమ్ టూల్ బార్ లో రికార్డ్ నెంబర్ టైప్ చేసి ఎంటర్ కీ లేదా టాప్ కీ ప్రెస్ చేయండి. మనము ఐదవది అయిన చివరి రికార్డుకి వెళ్దాం. ఇప్పుడు మనం ఒక క్రొత్త రికార్డ్ యాడ్ చేద్దాం. ఈ పని చేయడానికి బాటమ్ టూల్ బార్ లో చివరి రికార్డు యొక్క కుడి రెండవది అయిన న్యూ రికార్డ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఖాళీ టెక్స్ట్ బాక్సెస్ చూడడం ఇంకా క్రింద ఉన్న రికార్డ్ నెంబర్ 6 చూపడాన్ని గమనించండి. ఇప్పుడు మనం క్రొత్త పుస్తకానికి సంబంధించిన సమాచారంతో ఒక క్రొత్త రికార్డ్ యాడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మనము టైటిల్ టెక్స్ట్ బాక్స్ లో పారడైజ్ లాస్ట్ అని టైప్ చేద్దాం. ఇంకా తరువాతి ఫీల్డ్ కు నావిగేట్ చేయడానికి ట్యాబ్ కీ ఉపయోగిద్దాం. రచయితకు ఎదురుగా జాన్ మిల్టన్ అని టైప్ చేద్దాం. ప్రచురణ సంవత్సరానికి ఎదురుగా 1975. ప్రచురణకర్తకు ఎదురుగా ఆక్స్ఫర్డ్. ఇక ధరకు ఎదురుగా 200. అక్కడ ఇప్పుడే మనం బుక్స్ టేబుల్లో బుక్స్ డేటా ఎంట్రీ ఫామ్ ఉపయోగించి క్రొత్త రికార్డ్ ఎంటర్ చేశాము. మనము ఈ విండో క్లోజ్ చేస్తాము. ఈ విధంగా మనము మరిన్ని రికార్డ్స్ లేదా డేటా యాడ్ చేయగలము. మనం ఇప్పుడే ఎంటర్ చేసిన చివరి రికార్డును బేస్ బుక్స్ టేబుల్లో అప్డేట్ చేసిందో లేదో మనం చూద్దాం. దీనికోసం LibreOffice బేస్ మెయిన్ విండోలో కుడి ప్యానెల్ మీద ఉన్న బుక్స్ టేబుల్ మీద డబుల్ క్లిక్ చేద్దాం. ఫారం ద్వారా మనం ఎంటర్ చేసిన కొత్త రికార్డును ఇక్కడ గమనించండి. సరే, ఈ విండోను ఇప్పుడు మనం క్లోజ్ చేద్దాం. తర్వాత మన ఫారం కు సింపుల్ మోడిఫికేషన్స్ ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. మనం ఎడమ ప్యానెల్ మీద డేటాబేస్ లిస్ట్ లోని ఫారమ్స్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాం. తరువాత దాని మీద రైట్ క్లిక్ చేసి ఆ తర్వాత ఎడిట్ ఎంపిక చేసుకోవడం ద్వారా బుక్స్ డేటా ఎంట్రీ ఫామ్ మోడిఫై చేయడానికి ఓపెన్ చేద్దాం. ఒక సుపరిచితమైన విండో ఇప్పుడు ఓపెన్ అవుతుంది.
అది తప్పించి ఒకవేళ మీరు లేబుల్ టైటిల్ మీద క్లిక్ చేస్తే మీరు అనేక చిన్నవైన పచ్చటి బాక్సెస్ లేబుల్ని మరియు టెక్స్ట్ బాక్సెస్ను ఎన్క్లోజ్ చేస్తూ ఉండడం చూస్తారు. దీని అర్థం మనం ఫారం డిజైన్ విండోలో ఉన్నామని. ఇక మనము ఫారం యొక్క ఆకృతి మరియు అనుభూతి, దాని ఎలిమెంట్స్ మరియు ఫంక్షనాలిటీస్ మోడిఫై చేయగలం. ఉదాహరణకు మనం టెక్స్ట్ బాక్సెస్ యొక్క పరిమాణము మరియు అమరికలను మార్చగలము. వీటిని ప్రాపర్టీస్ అని కూడా అంటారు. లేబుల్ టైటిల్ మీద డబుల్ క్లిక్ చేద్దాము. ఇది ప్రాపర్టీస్ అనే ఒక చిన్న పాపప్ విండో ఓపెన్ చేస్తుంది. ఇక్కడ అనేక ఎలిమెంట్స్ గమనించండి. ఇప్పుడు మనం ఆథర్ అనే లేబుల్ మీద క్లిక్ చేద్దాము. ప్రాపర్టీస్ విండో రిఫ్రెష్ అయ్యి లేబుల్ ఆథర్ యొక్క ప్రాపర్టీస్ చూపడం గమనించండి. కనుక మనం ఫారం మీద వివిధ ఎలిమెంట్స్ క్లిక్ చేస్తుండగా మనం ప్రాపర్టీస్ విండో రీఫ్రెష్ అవుతూ ఎంపిక చేసుకున్న ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ చూపడం చూస్తాము. ఇప్పుడు ప్రాపర్టీస్ విండో టైటిల్ ప్రాపర్టీస్ మల్టీ సెలెక్షన్ అని రీడ్ చేస్తుంది. మనం చూస్తున్న విధంగా ఆథర్ లేబుల్ మరియు దాని ప్రక్కన ఉన్న టెక్స్ట్ బాక్స్ గ్రీన్ బాక్సెస్ యొక్క ఒక సెట్లో ఎన్కేస్ చేయబడి ఉండటం వలన అలా జరుగుతుంది. బేస్ ఆటోమేటిక్గా లేబుల్స్ను ఇంకా అనురూపమైన ఫారంలోని టెక్స్ట్ బాక్సెస్ను గ్రూప్ చేసింది. మనం వాటిని అన్గ్రూప్ చేయగలము. టైటిల్ లేబుల్ మీద రైట్ క్లిక్ చేయండి. తరువాత క్రింద ఉన్న గ్రూప్ మీద క్లిక్ చేసి తరువాత అన్గ్రూప్ మీద క్లిక్ చేయండి. మనం ఇప్పుడు చూడగలము లేబుల్ టైటిల్ మరియు దాని టెక్స్ట్ బాక్స్ అన్గ్రూప్ చేయబడ్డాయి. ఈ విధంగా ఫారం మీద ఇండివిజువల్ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ మనం మాడిఫై చేయగలం. తరువాత మనం టైటిల్ టెక్స్ట్ బాక్స్ కి టూల్ టిప్ యాడ్ చేయగలం. ఇప్పుడు మనం ప్రాపర్టీస్ విండో లోపల క్రిందకు స్క్రోల్ అవుదాం. హెల్ప్ టెక్స్ట్ అనే లేబుల్ ను గమనించండి. ఇక్కడ మనం ఎంటర్ ద టైటిల్ ఆఫ్ ద బుక్ హియర్ అని టైప్ చేద్దాము. ఇప్పుడు మనం పైన ఉన్న ఫైల్ మెను, క్రింద ఉన్న సేవ్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఫారం సేవ్ చేద్దాం. తర్వాత మనం ఈ విండో క్లోజ్ చేద్దాం. మనం చేసిన మోడిఫికేషన్ తర్వాత ఇప్పుడు మనం మన ఫారం ఎలా కనబడుతుందో చూద్దాం. దీనికోసం మనం బేస్ మెయిన్ విండోకు వెళ్లి ఎడమ ప్యానెల్ మీద ఫారమ్స్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాం. తర్వాత కుడి ప్యానెల్ మీద బుక్స్ డేటా ఎంట్రీ ఫామ్ మీద డబుల్ క్లిక్ చేద్దాము. మనం మౌస్ ను టైటిల్ లేబుల్ లేదా టెక్స్ట్ బాక్స్ మీద పాయింట్ చేద్దాము. ఎంటర్ ద టైటిల్ ఆఫ్ ద బుక్ హియర్ అంటూ ఒక టూల్ టిప్ కనపడటం గమనించండి. కనుక ఇప్పుడు మన ఫారం కు సింపుల్ మోడిఫికేషన్ ఎలా చేయాలో మనం నేర్చుకున్నాము. బేస్ ట్యుటోరియల్ యొక్క తరువాతి భాగంలో మనం ఫారం కు మరిన్ని మోడిఫికేషన్స్ ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ ఒక అసైన్మెంట్ ఇవ్వబడింది. మెంబర్స్ టేబుల్ కోసం ఒక సింపుల్ ఫారం క్రియేట్ చేయండి. ఇది లీబ్రే ఆఫీస్ బేస్ లో మోడిఫైయింగ్ ఏ ఫారం మీద ట్యుటోరియల్ యొక్క చరమాంకానికి మనకు తీసుకువస్తుంది. సంగ్రహపరచడానికి మనం నేర్చుకున్నది ఫారం లో డేటా ఎంటర్ చేయడం, ఫారం ను ఏ విధంగా మోడిఫై చేయడం. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లోని భాగం. దీనికి ICT MHRD భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది. ఈ ప్రాజెక్టుకు spokentutorial.org/spoken-tutorial.org సమన్వయపరుస్తుంది. ఇదే అంశం మీద మరింత సమాచారం ఈ క్రింది లింకులో అందుబాటులో ఉంది. ఈ స్క్రిప్ట్ రచనకు సహాయపడిన వారు నిఖిల మరియు స్వాతి. చేరినందుకు ధన్యవాదములు.